Hi friends, Naper Nagiswar Rao, Mir Chustunaru, Telugu Competitive Exams. Student friends, Nenu kinda description lo, oka app link pettanu, aa app ni meer install chesukodam dwara, online lo money earn cheyochu, ante kaakunda latest news update kuda telusukochu. Okay, aithe manam video loki velthe, student friends, 9500 RPF jobs ki sambandhinchi manaku oka update aithe raavadam jarigindi. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ లింక్ ఫర్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, అదేవిధంగా లింక్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అనేవి కనబడుతున్నవి. వీటి మీద మనం క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి మనకి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది. అదేంటంటే ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో 9500 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మహిళలు పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతూ మనకి ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుంది. 50% ఉద్యోగాలను మహిళలతోనే భర్తీ చేయనున్నారు. 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారే ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకి 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల వరకు కూడా వయసు సడలింపు అనేది ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రీ మెడికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత విషయానికి వస్తే మనకి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. మనకి వయసు అనేది మనకి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు 40 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వికలాంగులకు ఫీజు అనేది లేదు. మనకి శాలరీ వచ్చేసరికి 20,200 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. గ్రేడ్ ప్లే అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 2,000 వరకు కూడా గ్రేడ్ ప్లే అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్పీఎఫ్ జాబ్స్కి సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేటు మనకి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను కంపల్సరిగా వీడియో అనేది చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను కింద ఇచ్చినటువంటి యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ తెలుస్తుంది. అంతేకాకుండా మంత్లీ వచ్చేసి ఎంతో కొంత ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.